हेलो अंडी, वेलकम टू प्रियास वंटिल्लू। ఈ రోజు స్పెషల్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఒక కొత్త రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది సేమ్ చికెన్ కర్రీలానే ఉంటుంది, కానీ చికెన్ కాదండి. ఏంటో చెప్పేస్తున్నా, ఎగ్స్ తో సేమ్ చికెన్ కర్రీ లాంటి రెసిపీ చేస్తున్నానండి. అది ఏంటో కాదు, ఎగ్ లివర్ కర్రీ. ఎప్పుడు కామన్ రెసిపీస్ చేస్తూనే ఉంటారు ఎగ్స్ తో, కానీ ఇలా కొత్తగా వీకెండ్స్ లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. ఎగ్ లివర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 6, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కారం, పసుపు, సాల్ట్, నీళ్లు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎగ్ లివర్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక బాక్స్ లో 6 గుడ్లు పగలగొట్టుకుని కారం, ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా బీట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దానిలో స్టాండ్ పెట్టి వాటర్ పోసి ఒక నిమ్మ చెక్క వేసుకోండి. వేసిన తర్వాత బాక్స్ కి మూత పెట్టి కుక్కర్ లో పెట్టండి. కుక్కర్ కి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ మొత్తం పోయాక బాక్స్ తీసి కేక్ లా వచ్చిన ఎగ్ మిక్సర్ ని క్యూబ్స్ లా ఈ విధంగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపించండి. అలా ఫ్రై అయ్యాక పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా వేసి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు మనం క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ని దానిలో వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి. తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వండి. వాటర్ అంతా ఎగిరిపోయాక కలుపుకుని డిష్ అవుట్ చేసుకోండి. ఎంతో టేస్ట్ గా ఉండే ఎగ్ లివర్ కర్రీ రెడీ. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.